వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. మాచల పట్టణంలో గ్రంథాలయంలో స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, మాచల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, సీనియర్ నాయకులు కమ్మంపాటి అనిల్ కుమార్, వజ్రం నాయక్, కజం సైదయ్య, శాంతి, తాడిపత్రి సాంబిరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది పోరాట యోధుల్ని, అమరుల్ని మర్చిపోతారు. ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి ఆ రోజు స్వర్గీయ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో సత్యాగ్రహం పేరుతోటి మరి అహింసా వాదంతో పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్ర ఫలితాలని మనం ఈరోజు స్వేచ్ఛగా అనుభవిస్తూ ఉన్నాం. ఆ రోజుని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం 1947 ఆగస్టు 15 నుంచి ఈనాటి వరకు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ, ఆ సందర్భంలో ఆ మహానుభావుల్ని ఈ జాతి కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు ఫలంగా పెట్టి పోరాడిన, వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టి పోరాడిన మహానుభావులందరినీ స్మరించుకుంటున్నాం. ఈరోజు 15 దేశం బానిస సంఖ్యల నుంచి 78 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు అగ్రదేశాల సరసన చేరింది అంటే ఈ దేశం ఒక ఆర్థిక సంస్కరణలతో మొదలై ప్రధాని పీవీ గారు, తెలుగువాడు ఆ రోజు ప్రధానిగా, అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు ప్రధాని పీవీ నరసింహారావు గారు,